ಪರ್ಯಾಬೋಡ ಕನ್ನಡ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಗಾರು ಆಯನ ಮರಣಿಸಿದ ವೆಂಟನೆ ಆಯನ ಗೊತ್ತಾನು ಅಂತ ಪ್ರಪಂಚ ಅನಿಪಿಸಿದೆ. ಎಂದುಕಂತೇ ಆಯನ ಮುಂದೆ ಎನ್ನೋ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಚೇಸುಕೊಂಡು ಪ್ರಪಂಚವಂತ ಒಕ್ಕಸಾರಿ ಆಯನ ಚೇಸಿನ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ವಿನಿ ಆಶ್ಚರ್ಯಪೋಯಾರು. ಒಬ್ಬರು ಇನ್ನೂ ಕಾರ್ಯಕ್ರಮಾಲು ಚೇಸಾರಿ. ಅಪ್ಪುಡು ಮೇವು ಸರೇ ಈ ರಾಜ್ಕುಮಾರ್ ಗಾರ ವಿಗ್ರಹಾಲನ್ನ ಸಜೀವಂಗಾ ಚೇಯಾಲಿ ಎಲ್ಲ ಅಂತ ಚೆಪ್ಪಿ ಮೇವು ನಿರಂತರ ಶ್ರಮಿಸಿ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಗಾರ ವಿಗ್ರಹಾಲು ఆరంగుళాల నుంచి 9:30 దాకా ఫస్ట్లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే మేము చేసిన విగ్రహానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే కర్ణాటకలో ఇంకా పురిత్ రాజ్కుమార్ విగ్రహం అంటే తెనాలే తెనాలి వెళ్ళిపోవడం తెనాల్లో వచ్చి ఆడేటివి. ఇప్పుడు కర్ణాటకలో ప్రతిష్ఠించిన ఏ నిలువెత్తు కాంస్య విగ్రహాలు కానీ ఫైబర్ విగ్రహాలు కానీ తెనాల్లో రూపొందించింది. అలా ఆ పరిస్థితుల్లో మేము అక్కడ సిక్స్ అయ్యాం. ఆరంగుళాల నుంచి ఒక 20 పడుగులు విగ్రహం రూపొందించి అక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేద్దాం ఉద్దేశంతో 20 పడుగుల విగ్రహాన్ని మేము రూపొందించాం. దీన్ని తయారు చేయడానికి దాదాపు 4 నెలలు సమయం పట్టింది. ఈ విగ్రహం ఇటు 20 పడుగులు. ఆరంగుళాల నుంచి 21 అడుగు విగ్రహాన్ని మేము కర్ణాటకలో బెంగళూరులో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్రదర్శనం కోసం ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. తెనాలి సూర్య సంపశ దీని ద్వారా ఎన్నో అద్భుతాలని సృష్టించి ఈరోజు మరి ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్గా వెళ్ళింది చనిపోయి ఆయన యొక్క విగ్రహాన్ని బెంగళూరు మొత్తం అంటే కర్ణాటక రాష్ట్రంలో అనేక విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు పుట్టిన రాజకుమారి 20 అడుగుల విగ్రహాన్ని మన తెనాలి సూర్య శిల్పశాల ఎంతో విగ్రహం జీవకాలం ఒట్టుపడే విధంగా తయారు చేసి ఈరోజు దాన్ని ఇనాగరేట్ చేసుకోవడం ఎంతో సంతోషం ఉంది. ఈ గ్రంథ శాసనసభ్యుడిగా తెనాలి అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందింది. అలాగే మరి ముఖ్యంగా సూర్య శిల్పశాల ద్వారా ఇంత గొప్ప కళాఖండాన్ని దేశానికి ప్రపంచానికి అందించేదాంతో చేస్తున్న కృషిని మరొక్కసారి అభినందిస్తూ